రాజధాని ప్రాంతం అనుకునే మీరు అమరావతి అనుకునే మీరు 29 గ్రామాల్లో ఉన్న పేదల గురించి మాట్లాడే హక్కు లేదు వాళ్ళు తీసుకో వాళ్ళ దగ్గర తీసుకున్న భూములకు న్యాయం ఏనాడు మీరు చేయల చేయకపోగా నిన్న ట్విట్టర్ లో కూశాడంట మన లోకేష్ బాబు ట్విట్టర్ లో కాకుండా బహిరంగంగా చర్చకు వచ్చే దమ్ముంటే లోకేష్ బాబు రావచ్చు నేను సిద్ధంగా ఉన్నా చర్చ రామరావతి రాజధాని ప్రాంతంలో ఏం జరిగిందో పేదవాడికి ఎంత మేలు చేశాడో లోకేష్ తేల్చుకుందాం ఒకసారి లోకేష్ వస్తే తేలుద్దాం సరిగ్గా అమరావతి మీద కానీ రాష్ట్రం మీద కానీ పరిజ్ఞానం లేని వ్యక్తి లోకేష్ అయితే ఈ లోకేష్ ట్విట్టర్లోనంట ఎవడో పెట్టే ట్విట్టర్లో ఈయన కోతలేముంది ట్విట్టర్లో ఇరుసుకుపడ్డాడంట ఆయన ఇరుసుకుపడితే మనకేంటి బోర్లగా పడితే మనకు వచ్చిన దండగేముంది అది అమరావతి అది అమరావతి కాదు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అలా కే పొరవనో అలా చంద్రపురమనో పెట్టుకుంటే దరిద్రం వదిలిపోయేది మీరు చేసింది అదే ఇది అమరావతి ఆంధ్ర రాష్ట్రాన్ని అందరిదని చెప్తా ఉన్న మోసపూరితమైన మాటలు ప్రజలు నమ్ముతా ఉన్నారనుకున్నారు నిన్న కామెంట్లు చేసిన జేఏసీ నాయకులు గుంటూరు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు జేఏసీ నాయకులు 29 గ్రామాల్లో ఏ ఊర్లో ఎన్నో టక్మని అడిగితే ఒక్క 4 ఊర్లు సరిగ్గా సమాధానం చెప్పలేరు వాళ్ళు కొనుక్కున్న రియల్ ఎస్టేట్ దందాలో చంద్రబాబు నాయుడికి బెనామీలుగా ఉన్న వీళ్ళందరూ కలిసి అమరావతిని ఏదో నాశనం జరిగిపోతా ఉంది అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పేదవాడికి ఇల్లిస్తే మరుగుదొడ్లతోనూ బాత్రూములతోనూ పోల్చే పరిస్థితి లోకేష్ కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు ఒక పేదవాడికి ఇల్లు ఉండాలి రోడ్డు మీద పండుకుంటేనో ఏదైనా పట్ల కట్టుకొని పండుకుంటేనో దోమల కుట్టో ఏదైనా చలి జ్వరాలు విష జ్వరాలతో మరణిస్తే మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంతకాలం సొంత ఇల్లు లేదు రోడ్ల పక్కన పండుకున్నా ఇళ్ల పక్కన పండుకున్నా ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ఒకప్పుడు మాకు సొంత ఇల్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు మేము కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అలాంటి సందర్భాల్లో పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చి అందులో పేదవాడు పండుకోవాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే వీళ్ళు ఇంకా కూడా దాన్ని అడ్డుకొని ఏదో రకంగా మరి పేదవాడు పేదవాడే ఉండాలి ఏ సైడ్ కాలువల పక్కన మురికి కాలువల పక్కన పండుకోవాలి వాడు అలానే చనిపోవాలి అని చెప్పి మరి దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు ఈ జేఏసీ నాయకులు అందరూ కలిసి కామెంట్లు చేస్తూ ఉన్నారు మీకు నిజంగా పేదవాడమే ప్రేమ ఉంది బీసీలు ఉండాలనుకుంటున్నారు అమరావతిలో ఎస్సీలు ఉండాలనుకుంటున్నారు మరి అమరావతి మరి భూముల విషయంలో వీళ్ళందరూ కూడా ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే మీరు స్టేలు ఎందుకు తీసుకొచ్చారు దానికి సమాధానం చెప్పరా చెప్పే ఆలోచన ఉందా చెప్పే దమ్ముందా మీకు ఆ దమ్ముంటే ఆ స్టేలు ఎత్తేపించండి 54,53,000 ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే పేదవాడి కంచంలో మీరు ఇసుకేసింది కాకుండా మట్టేసింది కాకుండా దుమ్ము పోసింది కాకుండా ఇంకా మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి లోకేష్ బాబు అయితేనే వాళ్ళ బాబు అయితేనే తెలుసుకోవాల్సింది ఏంటంటే పేదవాడి రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నాడు పట్టా పట్టుకొని ఇది నా సొంత ఇల్లు హ్యాపీగా ఉన్నాను త్వరలో నేను నా సొంత ఇంట్లో పండుకోబోతా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కలిపి చేసుకుంటా ఉంటే మీ ఏడుపు గొడ్డు మొఖాలు మాత్రం చూస్తూ ఉంటే ఇంకా కూడా ఈ రాష్ట్రం బాగుపడిపోయి పేదవాడు ఏదో తింటా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఏళ్ళకి అన్నం తినేటట్టున్నారు వీళ్ళందరూ బాగుండేటట్టున్నారు కాబట్టి వీళ్ళని ఏదో రకంగా సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్ అయ్యా కొడుకులు పెట్టుకొని మరి ఈ జేఏసీ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా కనబట్ల వీళ్ళందరూ ఇవన్నీ చేస్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ చేయట్లేదు ఇంకా ఆ లోకేష్ ట్విట్టర్లో ఏదో పూసాడు ఏమని అంటే రాష్ట్రాన్ని అంతా పీక్కు తింటా ఉన్నారంట అసలు ఏముందని అంటే పీక్కు తింటా మీరు పీక్కు తిని నాశనం చేసే కదా మీరు పోయింది ఇంటికి మీ ఆస్తులు ఎంత 2 ఎకరాల భూమి మీ 5 కానీ మీ తాత కానీ ఎవరైనా 2 ఎకరాలు ఇచ్చింది ఇవాళ 2 లక్షల కోట్లు సంపాదించారంటే ఆ బిజినెస్ మరి మర్మం ఏంటో మరి రాష్ట్ర ప్రజలందరికీ పేదవాడికి కూడా చెప్తే డెవలప్ అవుతాడు బాగుపడతాడు కదా మీరే కోటేశ్వరులుగా ఉండాలి ఏసీలు వేసుకోవాలా ఈ జేఏసీ నాయకులు జేఏసీ కాదు వాళ్ళు ఏసీ నాయకులు జేదీ శక్తి ఏసీలో ఉండే నాయకులు వాళ్ళు కూడా అమరావతి ప్రాంత రైతుల గురించో ప్రాంతంలో ఉన్న దళితుల గురించో ఎస్సీల గురించో బీసీల గురించో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించదు ఎలాంటి వ్యక్తుల మధ్య మనం ఉంటున్నామా డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే దానికంట మీనింగ్ తెలియదంట లోకేష్ బాబు ఇతర దేశాల్లో చదువుకున్నానంట వేడాడ చదువుకుంటానంట తెలుగు రాదు నీకు పూర్తి ఇంగ్లీషు రాదు మరి ఏం చదువుకున్నావు ఏం జరిగిందో మరి మాకైతే తెలియదు ఎక్కడ చదివావు కానీ ఆయనకు మళ్ళీ దీన్ని తప్పుడు ప్రచారం చేయడం ఏ ఉద్దేశంతో కొట్టుకెళ్లారు మీరు కదా మురికి కోపంలాగా మారుతామంటే పేదవాడికి ఇల్లు ఇస్తే అమరావతిలో ఉండకూడదని కదా
ఇప్పటికే చెప్తున్నాం అమరావతి ఒక సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు బెనామీల రాజధానిని గ్యారంటీ చెప్తున్నాం మళ్ళీ ఇప్పటికే స్టిల్ అది కాదని చెప్పి నిరూపించుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉందా రండి బహిరంగంగా చర్చికి మీరు ఎంతమంది ఎక్కడ ఎన్ని ఊరుసుట్ల భూములు కొన్నారు మీరు అనుకున్న పరిధి వరకు మాత్రం పూలింగ్ ఉంటుంది మీ పరిధి దాటిపోయిందంటే వాడు 7-4-5 కోట్లకి ఎకరం భూమి అమ్ముకుంటాడని చెప్పి దాన్ని మరి గ్రీన్ జోన్ గా పెడతా ఉంటారు మీకు అంత ప్రేమ ఉంటే అంత వదిలేయచ్చు కదా అంటే మీరు అనుకున్న ఏరియా మాత్రమే రాజధాని ప్రాంతంలో డెవలప్ చేసుకొని మీరు అనుకున్న ప్రాంతమే రియల్ ఎస్టేట్ జరగాలి ఆ పక్క వాడు పూలింగ్ ఇవ్వకపోతే గ్రీన్ జోనా మీకు వచ్చే నష్టం ఏంటి ఇన్ని రకాలుగా బెదిరించి భూములు తీసుకున్నారు మీకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారా నిజంగా రైతులు ఉన్నారు త్యాగాలు చేశారు అంటాను త్యాగాలు చేశారో మరి రిటర్న్ గా ప్లాట్లు తీసుకొని ఇచ్చారు రాష్ట్రం అంతా తెలుసు త్యాగాలంటే ఉచితంగా భూములు వదిలేయటం అది తెలుసుకోవాలి ముందు త్యాగం చేయడం అంటే ఉచితంగా భూములు చేయడం దాన్ని ఎక్కడ ఏమి ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉచితంగా భూములు చేసినప్పుడు త్యాగాలు చేశారంటారు లాభం అర్జించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దందాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చేసిన వ్యాపారాన్ని పట్టుకొని అమరావతి బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఏదో డెవలప్ అవుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి అక్కస అంట చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పగ ఉండదు ఎప్పుడన్నా మేము మాట్లాడితే పెద్దవాడు కదా చూసి మాట్లాడండి పోనీళ్ళే అంటూ ఉంటారు కాబట్టి ఇంకా కూడా సిగ్గు అనేది లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పుకునే ఈ దద్దమ్మలంతా కూడా ఒకటైతే ఆలోచించాలి మీరు కనుక స్వచ్ఛందంగా అమరావతి డెవలప్ అయ్యి అవ్వాలి అనుకుని కోరుకున్న వ్యక్తులైతే అమరావతి బాగుండాలి అందరూ ఉండాలని కోరుకున్న వ్యక్తులైతే బీసీలు ఉండాలని కోరుకున్న వ్యక్తులైతే ఎస్సీలు ఉండాలని కోరుకున్న వ్యక్తులైతే మీరు ఆ స్టేలు తీసేపించుకొని రండి ఎంతో కొంత ప్రజలు నమ్మే అవకాశం ఉంది అట్లా కాకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో రకంగా గడ్జి పెంచుకొని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేద్దామంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట దేవుళ్లా కనిపిస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ నాకు సొంత ఇల్లు ఉంది ఈ ఇంట్లో నేను పండుకోగలుగుతాను మంచి భోజనం తింటాను నా పిల్లలు చదువుకుంటా ఉన్నారు అనే ఒక్క ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ అయ్యా కొడుకులు విషగులికల్లాగా పురుగు మందుల్లాగా తయారయ్యి వీళ్ళంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీయడానికి చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ జేఏసీ నాయకులు కానీ మేము పేదవాళ్ళం మాకు ఇళ్ళిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అక్కస్ తీసేసి మీ అక్కస్ కూడా కక్కకుండా మా పైన ఆ రాజధాని ప్రాంతాలు కూడా ఇళ్ల ప్లాట్లు ఇచ్చే విధంగా అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ జనాల మీద మాత్రం మీరు విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినిపోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేయొద్దు మీరు అలా చేశారు కాబట్టి ఐదేళ్లకి వెనక నెట్టారు తండ్రి కొడుకులను కలిసి మంగళగిరిలో కూడా ఓడిచ్చారు కాబట్టి మీకు ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏదో రకంగా అయిపోయి ముసలితనం వచ్చినా కానీ మీరు మారే బుద్ధి ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి భగవంతుడు మరి మీకు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఆ బుద్ధి అనేది ప్రసాదించాలి ఒకవేళ ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించినా మరి మీకు ఆ మైండ్ సెట్ ఏర్పడలేదేమని చెప్పి అనిపిస్తూ ఉంది యనమల రామకృష్ణులు కానీ ఇంకోహళ్ళు కానీ దయచేసి అయ్యా మీరందరూ మీరనుకున్న అమరావతిని మళ్ళీ చెప్తున్నా అలా చంద్రపురం అనో అలా కేపురం అనో పెట్టుకోండి అలా అమరావతి రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు గారు అని పెట్టుకోండి మాకు వచ్చిన ఇబ్బంది లేదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం అమరావతి అనేది మీరు డెవలప్ చేయాలనుకున్నది మీకోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం కాబట్టి మీరందరూ కూడా బుద్ధిహీనమైన ఆలోచనలు మానేసి రాష్ట్ర ప్రజలకి త్వరలో ఇళ్లు కట్టబోతా ఉన్నాం ఇళ్లు కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారో తెలుసా ఇప్పటికే హైదరాబాద్ ఒకప్పుడు అంటే హైదరాబాద్ అంటే భయం మళ్ళీ ఇప్పుడు ఏపీ అంటే భయం అప్పుడు హైదరాబాద్ నుంచి పారిపోయి మరి అమరావతి కరకట్ట పక్కన లింగంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళ హౌస్లో దాక్కున్నాడు మళ్ళీ ఏపీలో కరోనాకు భయపడి హైదరాబాద్కి వెళ్ళి దాక్కున్నాడు సొంత ఇల్లుందా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్క మాట చూడండి సొంత ఇల్లు చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లిలోనే ఉంది స్థిరమైన నివాసం కట్టుకున్నారు ఆహ్లాదకరమైన వాతావరణం కట్టుకున్నారు మంచి వాతావరణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు ఎక్కడుందండి ఎక్కడా లేదు అసలు ఈ రాష్ట్రం మీద ఆయన ప్రేమ అంటే సొంత ఇల్లు ఉండేది ఇదే అమరావతి ప్రాంతం తాడేపల్లి మంగళగిరి గుంటూరు విజయవాడ ఎక్కడో చోట కట్టుకునేవాళ్ళు ఉండే ఉద్దేశం లేదు కాబట్టి మరి
వలస ప్రయాణికులాగా ఇక్కడికి వచ్చారు అయ్యా కొడుకులు, మళ్ళీ వెళ్ళిపోయారు, హైదరాబాద్ లో ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా మరి మంచి పండగ వాతావరణం ఉంటే మళ్ళీ నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా మరి పేదవాడిని ఎక్కిరిచ్చే విధంగా, పేదవాడికి ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళందరూ కూడా చేస్తున్న ఆలోచన దుర్మార్గంగా అనిపిస్తా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఈ బుద్ధిహీనమైన ఆలోచనలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాలకు సపోర్ట్ చేయండి, చేత కాకపోతే సవటలాగా పక్కన కూర్చోండి తప్ప ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయొద్దు. రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉంది, కరోనా నుంచి కోలుకొని మళ్ళీ యథాతథంగా జనమందరూ కూడా ఎవరి పనాలు చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది. ఆయనకు ఒకటే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, అందుకోసం నేను ఎందాకైనా నా ప్రయాణం అని చెప్పి ఒక యాగం చేస్తా ఉంటే దుర్మార్గుల్లాగా మరి రాక్షసులాగా ఎక్కడ పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్లాగా మీరు అందరు తయారై పేదవాడి ఇల్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడిన మీరు అమరావతిని ఏదో ఆగమైపోతా ఉందని చెప్పి మీరు అమరావతిలో నిజంగా పేదవాడు ఉండాలని కోరుకుంటే మీరు ఇప్పటికైనా చెప్తున్నా మళ్ళీ వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు అడ్డుకోకుండా చూసుకోండి. కాబట్టి భవిష్యత్తులో కంటి చూపు మేరలో మీరు కనిపించే పరిస్థితి లేదు. మీ దుర్మార్గం అనే ఆలోచనలన్నీ కూడా బయటపడ్డాయి. పేదవాడంటే అక్కసు, పేదవాడంటే కడుపు మంట, పేదవాడు గంజిలో ఉప్పేసుకున్నా కానీ మీకు నచ్చని విధానం, వాడు శుభ్రంగా మంచి బట్ట కట్టుకుంటే నచ్చని విధానం, కడుపు నిండా అన్నం తింటే నచ్చడు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే నచ్చదు, మంచి ఇంట్లో ఉంటే నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా పథకాలు ఇస్తే అవి కూడా తీసుకుంటా ఉన్నారని అంటే ఇంతకంటే నీచం ఉందా? లోకేష్ బాబు కుమారుడు ఆస్తులు ఎంత అండి? వందల కోట్లు. ఏం బిజినెస్ చేస్తే లోకేష్ బాబు కుమారుడికి అన్ని వందల కోట్ల ఆస్తులు వచ్చినాయి? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టాభిషేకం నాలుగైదు తడపలైనా కడతారే తప్ప ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆహ్వానించరు. మీ నీచమైన బుద్ధి బయటపడతా ఉంది. కాబట్టి మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి నేను సిద్ధం. లోకేష్ బాబు అయిన పర్ల, ఈ యనమల రామకృష్ణుడు అయిన పర్ల, వీళ్ళ దాయాదు వీళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయిన పర్ల, ఎవరైనా సరే అమరావతి మీద నేను చర్చకు వస్తా, సిద్ధపడండి. ఎవరికి ఎంత అన్యాయం చేశారో మీరు, ఎవరిని ఏ స్థాయిలో మోసగించారో, ఎన్ని భూములు కొల్లగొట్టారో, ఎన్ని రకాలుగా ప్రజలను బాధ పెట్టారో, మా అందరి పైన ఎన్నిసార్లు కేసులు పెట్టారు, ఇప్పటికి 400-500 మంది పైన కేసులు పెట్టి మీరు ఆ కేసు తేల్చలేక ఆ కేసుని ఏం చేశారే మీరు? చివరకు నోటీసులు ఇచ్చారు, ఈ కేసు మేము పట్టుకోలేకపోతా ఉన్నాం, ఈ పొలాలు తగలబడిన కేసులు కానీ ఏమీ కానీ మేము పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి సిగ్గుండాల. ప్రభుత్వం మీ చేతిలో ఉంచుకొని గతంలో ఆ కేసులు తేల్చలేకపోగా పైకి ఎన్ని వేసేలా వస్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, త్వరలో సీఎం గారిని కలుస్తాను, కలిసి ఈ బొంగుల కేసు విషయం, రాజధాని ప్రాంతంలో మంటలు పెట్టిన విషయం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నిజ నిర్ధారణ జరగాలి. ఆ కేసు కట్టి దోషులను పట్టుకోవాలని చెప్పి దానిలో విచారణకి మేమైనా మా వాళ్ళు ఎంతమందిమైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అమరావతి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి రాజధాని తప్ప రాష్ట్ర ప్రజలది మాత్రం కాదండి.